హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశంలో ఎన్నో మందిరాలు ఉన్నాయి. ఆ మందిరాలకు సంబంధించి ఎన్నో రహస్యాలు ఇప్పటికీ ఛేదించనివిగా అలాగే ఉండిపోయాయి. కొంతమంది ఆ రహస్యాలను ఛేదించాలి అనుకున్నప్పటికీ అవి సాధ్యపడని సందర్భం మనం కోకొల్లలుగా చూసాం. నిజంగా ఆ మహాదేవుడు అంటే ఆ పరమశివుడు చమత్కారాన్ని చూపెట్టే శివాలయాలు మన ఈ భారతదేశంలో బోలెడన్ని ఉన్నాయి. ఎంతోమంది వైజ్ఞానికులు కూడా వాటికి సరైన పూర్తి ఫార్ములాను చెప్పలేకపోయారు, వాటికి సంబంధించిన కారణాలను కూడా వివరించలేకపోయారు. అవన్నీ కూడా ఇప్పటికీ రహస్యమయంగానే ఉండిపోయాయి. మరోవైపు ఆ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించిన వారు అయితే మరణించడం జరిగింది, లేదా గుడ్డివాళ్ళు లేదా పిచ్చివాళ్ళు అవ్వడం జరిగింది. పూర్తిగా ఏ రకంగానూ కూడా వాళ్ళు సఫలం కాని సందర్భం ఉంది. అలాంటి రహస్యమయ మందిరాలు నిజంగా ఆ మహాశివుడి యొక్క చమత్కారానికి ప్రతీకలుగా మాత్రమే మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అలాంటివి మన భారతదేశంలో కోకొల్లలుగా ఉన్నాయి. సో ఈశ్వర మహాదేవుని యొక్క చమత్కారానికి సంబంధించిన ఒక మందిరాన్ని మనం ఇప్పుడు చూద్దాం. అది మధ్యప్రదేశ్లోని పహాడ్గఢ్ అనే ప్రాంతంలో ఉంది. అయితే బ్రహ్మ ముహూర్తంలో ఈ శివలింగానికి పూజలు చేయడం జరుగుతుంది. అది మనిషి కంటికి కనిపించే భక్తుడి రూపంలో కాదు, అతీత శక్తి ఏదో వచ్చి ఈ మహాశివుడికి బిల్వపత్రాలతోటి పూజ చేస్తూ ఉంటుంది. 21 పత్రాలు, అలా బిల్వపత్రాలన్నింటినీ కూడా సేకరించి పూజ చేయడం జరుగుతుంది, అభిషేకించడం కూడా జరుగుతుంది. అయితే వాస్తవానికి ఎవరు ఈ పూజ చేస్తున్నారనే విషయంలో ఎటువంటి మానవుడు అక్కడ కనిపించడు. కేవలం బ్రహ్మముహూర్త సమయంలో, ఇది కేవలం శ్రావణ మాసమే కాదు, అన్ని రోజుల్లో అంటే సంవత్సరానికి 365 రోజులు ఈ విధంగా జరుగుతుంది. చాలా కనిపెట్టే ప్రయత్నం చేశారు మానవ మాత్రులు, కానీ వారు అసఫలం పొందారు. స్థానికులు అక్కడ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది, కానీ వారు ఏమి చూడలేకపోయారు. ఆ కెమెరాల్లో ఏమీ రికార్డు కాలేదు. మరోవైపు అక్కడ కొంతమంది డేరాలు వేసుకుని అలాగే ఉండిపోయారు, రాత్రిళ్ళు ఏం జరుగుతుందో కనిపెడదామని. కానీ కరెక్ట్గా బ్రహ్మముహూర్త సమయానికి వారికి మైకం రావడం, ఆ తర్వాత వారు పూర్తిగా పూజ అనంతరం మేల్కొని ఉండడం అనేది జరిగింది. దాంతో ఇప్పటి వరకు కూడా ఎవరికి అర్థం కాలేదు ఆ రహస్యం. అయితే కొంతమంది అక్కడి వారు చెప్పే ప్రకారం సప్త చిరంజీవుల్లో విభీషణుడు కూడా ఒకడు. అయితే ఆ విభీషణుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతోంది. అయితే అదే విభీషణుడు ఇక్కడికి బ్రహ్మముహూర్తంలో అదృశ్య రూపంలో వచ్చి ఇక్కడ పూజలు చేసి వెళ్తాడు అనేది ప్రతీతి. అయితే విభీషణుడు చిరంజీవి కాబట్టి ఇప్పటికీ కూడా అక్కడికి వచ్చి ఇలాంటి పూజ చేయడం సాధ్యపడుతుంది అనేది వారి వాదన. అక్కడ శివుడికి అభిషేకం జరుగుతుంది, బిల్వ పత్రాలను పువ్వులను ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అయితే ఇదంతా కూడా మనిషి కంటి చూపుకు ఏమాత్రం కనపడకుండా జరుగుతుంది. అయితే వీరందరూ ఈ అంచనాకు వచ్చేసారు, విభీషణుడే ఈ స్థల పురాణం ప్రకారం ఇక్కడికి వచ్చి పూజ చేస్తూ ఉన్నాడు, అలా వెళ్ళిపోతూ ఉన్నాడు అని. మరి మీరేమనుకుంటున్నారు, ఈ అదృశ్య శక్తి ఏమై ఉంటుంది అనేది కామెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.